హాయ్ గైస్ నా పేరు ధనంజయ్ నా అన్ని వీడియోస్ని మీరు చూస్తున్నారు అని నేను భావిస్తాను ఈ వీడియో రెండు వేల ఇరవై ఒకటిలో అత్యంత ముఖ్యమైన విలువైన వీడియో అని నేను భావిస్తున్నాను ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక గెజెట్ని రిలీజ్ చేసింది అందులో ఒక నీతిని పాస్ చేసింది దీంట్లో ఫారిన్ ఫారిన్కి వెళ్లి ఎంబీబీఎస్ చేసే ప్రోసెస్ అన్ని నూను కంప్లీట్గా చేంజ్ అయ్యింది యు మస్ట్ హ్యావ్ సీన్ మోక్ష్లో అన్ని వీడియోస్ చూసిన వాళ్ళు మమ్మల్ని అడుగుతారు మీరెందుకు ఫిలిపైన్స్ వెళ్ళి చదవడానికి అవాయిడ్ చేస్తారు అని ఫిలిపైన్స్లో అలాంటి ప్రాబ్లం ఏముంది అని కానీ ఈరోజు ప్రభుత్వం దాన్ని అధికారంగా ఒక రూల్ చేసేశారు ఓకే దానివల్ల మేము యాక్చువల్ రూల్ ఏమి అనేది అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా నేను చెప్పేది వినండి ద రూల్స్ హ్యావ్ బీన్ చేంజ్డ్ డ్రాస్టికలీ ఇన్ వన్ డే ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్ వట్ ఆర్ ద న్యూ రూల్స్ దట్ హవ్ కమ్అప్ యు హ్యావ్ టు లిసన్ టు ఇట్ వెరీ వెరీ క్లియర్లీ ఏజెంట్లు మాత్రం ఈ రోజు వరకు ఉండేదాన్నే గందడగోరంగా చెప్తూనే ఉంటారు కానీ మీరు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి రూల్ నంబర్ వన్ మల్టిపల్ కంట్రీస్ క్యాంపస్ నాట్ అక్సెప్టబుల్ మీరు బీఎస్ ఇండియాలో చేసి ఎంబీబీఎస్ ఫిలిఫైన్లో చేసేది అక్కడ ఇక్కడ వెళ్లేది ఇవన్నీ ఇప్పుడు జరగదు మీరు ఎక్కడ చదువుతూ అభ్యాసం చేస్తున్నారో అదే కంట్రీలోగానే మీరు కంప్లీట్ ఎంబీబీఎస్ చేయాల్సి పడుతుంది రూల్ నెంబర్ వన్ సో ఇండియాలో మీరు బీఎస్ చేసుకునే తర్వాత కావాల్సి అంటే మీరు చిన్న ప్రోగ్రామ్గా ఫిలిపైన్స్లో ఎంబీబీఎస్ చేసుకోవచ్చు అంటే అది ఇప్పుడు జరగదు రెండవ రూలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రూలు మినిమం ఫిఫ్టీ ఫోర్ మంత్స్ అంటే నాలుగున్నర ఏండ్ల ఎంబీబీఎస్ ఇండియాలో ఏం జరుగుతుందో అలాగేనే ఫారిన్లో మినిమం ఫిఫ్టీ ఫోర్ మంత్స్ ఉండాల్సి పడుతుంది మరియు ఒక ఏడాది ఇంటర్న్షిప్ కూడా దాంట్లో యాడ్ చేసుకోండి టోటల్ నంబర్ ఆఫ్ మంత్స్ షుడ్ బి సిక్స్టీ సిక్స్ మంత్స్ ప్రోగ్రామ్ అయి ఉంటుంది దీని అర్థం అది ఐదున్నర ఏడాది ప్రోగ్రామ్ అయి ఉంటుంది దీంట్లో అన్ని ఇన్క్లూడ్ ఉంటుంది ఎవరన్నా మీకు చెప్పొచ్చు నాలుగేండ్ల ప్రోగ్రామ్ కోసం మీరు పిలిపోయి నెల్లండా అని కానీ మీరు అక్కడికేమైనా ఎళ్తే ఆ ప్రోగ్రాం ఇక్కడ వ్యాలిడ్ అయ్యేది లేదు ఇది ఎయిటీన్త్ నవంబర్ టూ ట్వంటీ వన్ నుంచి ఈ రూలు అనుమోదితమైంది ఈ గెజెట్ మాకి నిన్ననే వచ్చింది కానీ నేను కొంచెం బిజీ ఉంటే అందుకోసం గా ఇప్పుడు చేస్తున్నాను ఈ గెజెట్ ది లింకు మీకి డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది ఇది మీకు మాత్రమే కాదు మీ పేరెంట్స్కూ చదివించండి ఫిలిపైన్స్ ప్రోగ్రాం జాయిన్ అవుతున్నారు అంటే దాని జతలో ఎలాంటి రిస్క్తో వెళుతున్నారు అనేది జాగ్రత్త వహించండి ఎక్కడదాకా మీరు ఐదున్నర సంవత్సరాల ప్రోగ్రాంను పూర్తి చేసేంతవరకు అది ఒక సంవత్సరం ఇంటర్న్షిప్తో సహా అదే కంట్రీలో చేసేవరకు ఆ డిగ్రీ వ్యాలిడ్ అవ్వదు ఓకే ఎందుకంటే ఫిలిపైన్స్లో త్రీ పాయింట్ ఎయిట్ లేదా నాలుగేండ్ల ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఉంది ఇది కూడా అమెరికన్ సిస్టమ్ని ఫాలో చేస్తుంది ఇది ఇప్పుడు ఇండియాలో వ్యాలిడ్ లేదు మీరు ఇప్పుడే అడ్మిషన్ తీసుకున్నట్లయితే లేదా కొంత డబ్బు ఇచ్చినట్లయితే మిగిలిన మొత్తాన్ని ఆదా చేసుకోండి యూ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ కంప్లీట్ కెరియర్ ప్రాబ్లం కావచ్చు అయినా నేను చాలాసార్లు ప్రయత్నించాను మీకు అర్థం చేపించడానికి బిఎస్సికి ఏడు లక్షలు ఇవ్వకూడదు అని కానీ కొంతమంది ఇప్పుడు ఆలోచిస్తున్నారు కానీ ఏజెంట్లు మాత్రం ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా మార్కెటింగ్ చేసి మీ దగ్గర ఎంతో కొంత లాగేయాలని కాస్తా ఉన్నారు నేను చాలాసార్లు చెప్పాను చాలా వీడియోలు మోక్స్ ఛానల్లో చూస్తే మీకు కనబడుతుంది నాలుగేండ్ల పాత వీడియోలనే నేను చెప్పాను పిలిపైన్ల గందరగోళంలో పడకండి అని నేను చెప్పాను కానీ కొంతమంది నా మాట వినలేదు ఈ ఏడాదికి ఇదే చివరి వీడియో ప్రభుత్వం ఇలా చెప్పినప్పుడు మాత్రమే మీరు వింటారు మల్టిపల్ కంట్రీ క్యాంపస్ ఇప్పుడు అమలులో లేదు గ్యాజెట్ డిస్క్రిప్షన్లో ఉంది లింక్ క్లిక్ చేసి చదవండి మినిమం యాభై నాలుగు నెలల థియరీ తరగతులు ఉండాలి అంటే సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల థియరీ క్లాసెస్ ఉండాలి ప్లస్ వన్ ఇయర్ ఆఫ్ ఇంటర్న్షిప్ అంటే ఐదున్నర సంవత్సరాల ప్రోగ్రాం మీది కాకపోతే అది భారతదేశంలో డిగ్రీలు చల్లవు ఎప్పుడు ఈ రెండు మీకు క్లియర్ అవుతుందో తర్వాత మీరు ఇండియాకి ఆ డిగ్రీ తీసుకొస్తారు నెక్స్ట్ వన్ క ఎగ్జామ్ ఇస్తారు తర్వాత ఒక ఏడాది ఇంటర్న్షిప్ చేస్తారు మళ్ళీ నెక్స్ట్ టూ ఎగ్జామ్ రాసిన తర్వాతే మీకు ఇక్కడ లైసెన్స్ దొరుకుతుంది మా మోక్ష్ మాక్సిమం స్టూడెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ కోచింగ్ లో ఇన్వాల్వ్ అయినారు నైంటీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఎదర్ ఇన్ రష్యా అండ్ యుక్రెయిన్ దే ఆర్ కంప్లీట్లీ ఫాలోయింగ్ ఆల్ దీస్ రూల్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ గెజ్ నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ రీడ్ ఇట్ మీరు మోక్షకి కృతజ్ఞతలో చెప్పాలి ఎందుకంటే మోక్ష్ మిమ్మల్ని సరైన ప్రదేశానికి పంపించి మిమ్మల్ని రక్షించింది వి హెవ్ స్టాప్డ్ ఎవ్రీ స్టూడెంట్ టు డూ దిస్ అండ్ టుడే వీ హావ్ ప్రూవ్ రైట్ దట్ ఇట్ వాస్ బెటర్ నాట్ టు టేక్ యూ నో అడ్మిషన్ ఇన్ ఆర్ ఈవెన్ ఫిలి మనీ ఫర్ వీడియోస్ సో గాయస్ గమనించండి ఈ వీడియోస్లన్నీ వినండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది క్లిక్ చేయండి గెజెట్ చదవండి ఇప్పుడు ఇంకా టైం ఉంది బిఫోర్ యూ అవుట్ టు ఫిలిపైన్స్ ఇంకా టైం ఉంది మరి ఈ పర్టిక్యులర్ వీడియోని భారతదేశంలోని ప్రతిభాషకు అనువాదం చేస్తున్నాము ఎందుకంటే వస్తు వస్తు ఈ ఏజెంట్లంతానూనో కలకత్తా కానీ వేరే దగ్గర కానీ అక్కడెక్కడి నుంచో ఫిలిపైన్స్కే ట్రై చేస్తా ఉన్నారు ఇండియా మొత్తం ఇదే జరుగుతుంది సో గైస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ లెట్స్ హోప్ యూ విల్ నాట్ మేక్ మిస్టేక్స్ నౌ నౌ ద గవర్నమెంట్ టోల్డ్ యూ అట్లీస్ట్ విల్ లిసన్ టు దిస్ థ్యాంక్ యూ